కల్కి అద్భుతాలని సృష్టించింది అది కలెక్షన్స్లో కావచ్చు విజువల్స్లో కావచ్చు కాకపోతే కలెక్షన్స్లో ఏ రేంజ్లో ఉంది అనేదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది అయితే మొత్తానికి కల్కి ఎలాంటి రికార్డ్స్ని బద్దలు కొట్టింది ఇంకా ఏ ఏ రికార్డ్స్ని బద్దలు కొట్టాలి దానికి ఇంకా ఎంత టైం ఉంది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గారు గారున్నారు వన్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి కల్కీ సినిమా ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసింది అయితే నాగక్ష్విన్ చాలా అంటే ఇలాంటి ప్రాజెక్ట్లో చెప్పాలంటే ఖచ్చితంగా ఫస్ట్ టైం అనేది చెప్పుకోవచ్చు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశానని చెప్పు చెప్పుకోవాలి అయితే అద్భుతాలు తీసి పక్కన పెడితే కలెక్షన్స్ పరిస్థితి ఏంటి అంటే కొన్ని కొన్ని సినిమాలు అద్భుతాలను క్రియేట్ చేసినా కలెక్షన్స్ని కొలగొట్టలేవు ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలలో ప్రభాస్ రికార్డ్సే బద్దలు కొట్టాడా లేదా ఇది ఓవర్సీస్లో ఇండియన్ సినిమాస్లో ఏ ర్యాంకింగ్లో ఉంది ఇరు తెలుగు రాష్ట్రాలలో ఏ ర్యాంకింగ్లో ఉంది ఇక్కడ ఇండియన్ సినిమాస్లో ఏ ర్యాంకింగ్ ఉంది దాని కలెక్షన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ఓవరాల్గా దాదాపు పది వందల యాభై కోట్లు వచ్చిన నిన్నటికి గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే పది వందల యాభై కోట్లు ఇది ఒక మంచి రికార్డు అని చెప్పాలి దీని మీద అమితాబ్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు అలాగే ఇంటర్నేషనల్ నా అమెరికాలో మాత్రం టాప్ ప్లేస్లో కల్కి సినిమానే ఉంది అలాగే ఇండియాలో చూసుకుంటే ఓడి రెండు ప్లేస్లో ఉంది అది క్లారిటీ వచ్చేస్తుంది ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా అనేది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్లేస్లో ఉందనేది మీకు తర్వాత చెప్తాను నేను అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్ అయిపోయినాయి అంటే ఇక ఈ వారంలో సినిమాలు కూడా లేవు అయినా సరే అందరూ దాదాపు అందరు చూసిస్తారు కాబట్టి దాని కెపాసిటీ అంతే అంచనాలకు మించి కెపాసిటీకి మించి డబ్బులు వచ్చినాయి కాబట్టి రెండు వారాలు సరిగ్గా ఆడితే మంచిగా ఆడితే ఏ సినిమా అయినా ఒక వారం ఆడితే చాలండి అసలు చాలా డబ్బులు కలెక్ట్ అయిపోతాయి అది ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే కల్కీ సినిమాకి సంబంధించి పదిహేను రోజుల పాటు టికెట్ రేట్లు పెంపొందించుకోవచ్చు అన్నటువంటి ఒక రూల్ అయితే ఉంది కాబట్టి ఇప్పటిదాకా కలెక్షన్స్ అంత వచ్చాయి కానీ ఒకవేళ అదే టికెట్ రేటు పెంచకపోయి ఉంటే ఈ దీని కలెక్షన్లో చాలా వరకు మార్పులు వచ్చాయని చెప్పేసి అనుకోవచ్చు అంటారా కొంతవరకు తగ్గుది కానీ అది పెద్ద వేరియేషన్ ఏమి రాదండి దాదాపు అన్ని సినిమాలకి పెంచుకున్నారు కదా పెద్ద మార్పు అయితే ఏమి రాదు కాకపోతే ఇంకా ఎంత వసూలు చేయవచ్చు ఈ సినిమా అంటే ఇంకా నాకు అయితే ఒక మూడు నాలుగు వందల కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది ఈ సినిమాకి ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఇంకా వెళ్ళాలా చెప్పాలండి సరిగ్గా వెళ్ళాలా ఈ చైనాలో రిలీజ్ చేసుకోవచ్చు జపాన్లో రిలీజ్ చేసుకోవచ్చు మొన్న జపాన్లో రిలీజ్ చేసిన అంతకుముందు సలా సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ కొలబడుతుంది కాబట్టి ఆయా భాషలోకి వీటిని డబ్ చేసుకుంటూ చేస్తే నాకు తెలిసి ఇప్పుడు ఇమీడియట్గా దీన్ని టాప్ పార్ట్ టూ మీద ఫోకస్ పెడతారు కానీ ఈ సినిమాకి కొద్దిగా ఆ భాషలోకి డబ్ చేసింది ఇంగ్లీష్లోకి మార్చి ఒక హాలీవుడ్ సినిమా లాగా కొంత ట్రిమ్ చేసుకుని అంటే హాలీవుడ్లో గంటన్నర మించి ఉండవు కాబట్టి సినిమాలో తగ్గించుకొని కొంత నిడివి తగ్గించుకొని కొంత ఇంగ్లీష్లోకి డబ్బు చేసుకుని రిలీజ్ చేస్తే మాత్రం నాకు తెలిసి ఈజీగా ఒక నాలుగు ఐదు వందల కోట్లు వసూలు చేసే సత్తా కలికిలో ఉంది బహుశా అది చేస్తారేమో అనుకుంటున్నాను నేను అయితే గతంలో మనం చూసుకుంటే బాలీవుడ్ సినిమా దంగల్ ఎవరైతే అమీర్ ఖాన్ నటించినటువంటి సినిమా ఏదైతే ఉందో ఇక్కడ ఇండియాలో రిలీజ్ అయ్యి కొంత సంచలనం సృష్టించిన కొన్ని అద్భుతాలని మాత్రం చైనాలో సృష్టించింది అది చైనీస్ లాంగ్వేజ్లోకి అయిన తర్వాత అదేవిధంగా ఏదైతే ఈ దీనికి సంబంధించి మన కల్కీ సినిమాకి సంబంధించి కొంత రాజమౌళి గారి సపోర్ట్ కావచ్చు లేదంటే కొంతమంది ఇండియన్స్ ఇండియన్ సినిమాకి సంబంధించినటువంటి కొంతమంది దిగ్గజాల సపోర్ట్తో అన్ని భాషల్లో ఇదిగిన కన్వర్ట్ అంటే అయిన జరిగితే ఇంకా అద్భుతాలు జరిగే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా బాహుబలి రికార్డులని దంగల్ రికార్డులని కూడా దాటేస్తుంది అది మా మార్కెట్ని పట్టుకోవాలి వీళ్ళు అక్కడ అమీర్ ఖాన్ పట్టుకున్నాడు కాబట్టి దంగల్ని అక్కడ అందుకనే ఆ ప్రక్రియ ఆ ఆట చైనా మార్కెట్ని బాగా ఆకర్షించింది అందువల్ల అక్కడ దంగల్కి ప్లస్ పాయింట్ ఏంటి చైనా మార్కెట్ అందువల్ల దంగల్ ఆ ప్లేస్లో ఉంది కానీ లేకపోతే దంగల్ ప్లేస్లో ఆ ప్లేస్లో ఉండేది కాదు బాహుబలే ఆ ప్లేస్లో ఉండేది కాబట్టి ఇప్పుడు ప్రభాస్కి ప్రభాస్ సినిమానే పోటీ అనుకోవాలి దంగల్ని పక్కన పెడితే ప్రభాస్ బాహుబలి టూని కలికి దాటుతుందా లేదా ఆల్రెడీ బాహుబలి వన్ ఎప్పుడో దాటేసింది కాబట్టి ఖచ్చితంగా కలికి వన్ దాటకపోయినా కలికి టూ ఖచ్చితంగా బాహుబలి టూని దాటేస్తున్న అనుమానం లేదు కాకపోతే ఈ సినిమాని కొంత నిడివి తగ్గించేసి ట్రిమ్ చేసుకుని కొంత రిలీజ్ చేస్తే ఇంగ్లీష్లో బాగుంటుంది అయితే ఇక్కడ మనం చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇండియాని దాటిన తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ మనం చూస్తాం ఎవరైతే అమితాబ్ బచ్చన్ కావచ్చు చిరంజీవి కావచ్చు కమల్ హాసన్ వీళ్ళందరూ విలక్షణమైన నటన అవన్నీ చూస్తుంటాం కానీ రజనీకాంత్ గారికి మాత్రం బియాండ్ ది ఇండియా కూడా ఆయనకు సంబంధించిన ఫ్యాన్స్ మనం చూస్తుంటాం మళ్ళీ అదే కోవలోకి మనకు ప్రభాస్ని మనం చూడవచ్చు అయితే ఇప్పుడు నిజంగా ప్రభాస్కి సంబంధించిన ఈ సినిమా అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ అయితే ప్రభాస్కి ఫ్యాన్స్ ఇంకెద్దు ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు హాలీవుడ్ మార్కెట్నే ప్రభాస్ ఆకర్షిస్తున్నాడండి కాబట్టి మనకి మనకున్న స్టార్స్లో ఇద్దరు స్టార్స్ మాత్రమే ప్రపంచం దృష్టిని ఆకర్షించారు ఆ ఇద్దరు ఎవరంటే ఒకళ్ళు రజనీకాంత్ ఇంకొకళ్ళు ప్రభాస్ అనే చెప్పాల్సి వస్తుంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేయడానికి ఇంకెవరికి అవకాశం దొరకలే ఇప్పటివరకు మాత్రం ఆ రెండు పేర్లే చెప్పాల్సి వస్తుంది కంపల్సరీగా ఇక ఇంత మీరు అడిగారు కదా తెలుగు రాష్ట్రాల్లో దీని పరిస్థితి ఏంటని అది ఒకసారి మీకు చెప్తాను నేను అంటే పదిహేడవ రోజుని జరిగిన మనకు లెక్కల ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఏపీ కలెక్షన్ చెప్పే ముందు ఒక చిన్నదండి టోటల్ నెట్ కలెక్షన్ మనం గ్రాస్ చెప్పాం కదా పది వందల యాభై కోట్లు గ్రాస్ అని చెప్పాం నెట్ కలెక్షన్లు అంటే షేర్ అంటాం దీన్ని షేర్ పరంగా చూసుకుంటే టాప్ ఫైవ్ సినిమాస్ ఉన్నాయి మన దగ్గర ఆ టాప్ ఫైవ్లో బాహుబలి టూ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే వందల ముప్పై కోట్లు వచ్చింది ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే అది షేర్ పరంగా అది కలెక్ట్ చేస్తేనే తప్ప దాన్ని దాటలేదు కలికే సినిమా బాహుబలి టూని కాబట్టి అది తర్వాత రెండో ప్లేస్లో కేజీఎఫ్ టూ ఉంది అది ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు నెట్ ఉంది తర్వాత మూడో ప్లేస్లో ఆర్ ఉంది అది ఏడు వందల ఎనభై రెండు కోట్లు అంటే అది మామూలుగా ఆడే లైఫ్ టైమ్ అది చెప్పాలంటే ఇది ఇంకా పంతొమ్మిదో రోజునే దీనికి ఇంకా అవకాశం ఉంది అందువల్ల నేను ఈ లెక్కలు చెప్పాల్సి వస్తుంది అలాగే నాలుగో ప్లేస్లో షారుఖ్ ఖాన్ జవాన్ ఉంది అది ఆరు వందల నలభై కోట్లు ఉంది పటాన్ని దాటేసింది ఇది జవాన్ని మాత్రం దాటలా కాబట్టి ఐదో ప్లేస్లోనే కలికి ఉంది ఇప్పటికీ కానీ సమయం ఇంకా ఉంది ఇంకా సమయం ఉంది సో దాటి అవకాశం ఉంది ఇప్పుడు కలికి షేర్ షేర్ పరంగా చూసుకుంటే ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు అంటే ఐదు వందల ఎనభై ఐదు కోట్లు వచ్చినాయి షేర్ పరంగా చూసుకుంటే కాబట్టి కలికి ఇంకా భవిష్యత్తు చాలా ఉంది ఇంకా వసూళ్ళు వసూలు చేస్తుంది కదా పైగా బాలీవుడ్లో ఇంకా స్వింగ్లో ఉంది బాలీవుడ్ కలెక్షన్స్ పరంగా చూసుకోవాలి మళ్ళీ హాలీవుడ్ చూసుకోవాలి కాబట్టి ఇదంతా చూసుకుంటే ఐదో ప్లేస్ నుంచి ముందు నెక్స్ట్ ఏంటంటే జవాన్ దాటుతుంది జవాన్ దాటిన తర్వాత ట్రిపులని దాటుతుంది ఇక కేజీఎఫ్ని బాహుబలి టూని దాడుతుందా లేదనేది కాలమే చెప్పాలి అదొకటి అంటే మనం నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు అప్పుడెప్పుడో హనుమాన్ సినిమా వచ్చిన తర్వాత కల్కి కల్కి తర్వాత భారతీయు టూ వచ్చింది కానీ భారతీయు టూ అనుకున్న అంచనాలు అది పోలేదు కాబట్టి మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఇంకో పెద్ద మూవీ రావాలంటే కనీసం ఒక నెలన్నర రెండు నెలల టైం పట్టే అవకాశం అవుతుంది అప్పటిదాకా ఈ యొక్క కల్కి హవా నడుస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చుగా ఎందుకంటే బాలీవుడ్ సినిమాల్లో కూడా పెద్ద సినిమాలు అంటే పెద్ద గేమ్ సో కాబట్టి దీనికి ఇంకా చాలా పెద్ద స్కోప్ స్కోప్ ఉంది ఖచ్చితంగా స్కోప్ ఉంది ఇది నాకు తెలిసి ఏంటంటే యాభై రోజులు ఖచ్చితంగా ఆడుతుందండి ఈ రోజులో యాభై రోజులు ఆడే సినిమాలు లేవు ఇప్పుడు ఇంకా ఇరవై రోజులు అయింది పంతొమ్మిది రోజులు అయింది ఈ పంతొమ్మిది రోజులు పదిహేడో రోజు చూసుకుంటే ఎలా ఉందంటే ఏపీ తెలంగాణలో చూసుకుంటే పదిహేడవ రోజు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ పేరు ట్రిపుల్ ఆర్ మూవీ ఉంది అంటే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పదిహేడవ రోజుని ఫస్ట్ ప్లేస్లో నాలుగు పాయింట్ డెబ్బై ఒకటి కోట్లతో ట్రిపుల్ ఆర్ సినిమా ఉంది పదిహేడో రోజు వచ్చిన కలెక్షన్స్ వరంగల్ అలాగే బాహుబలి టూ నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది రెండో ప్లేసు మూడో ప్లేస్లో హనుమాన్ ఉంది మూడు పాయింట్ తొంభై మూడు కోట్లు ఇక బాహుబలి వన్ రెండు పాయింట్ ఎనిమిది ఐదు అక్కడ చూసుకున్న ఐదో ప్లేస్ కలికీకే వచ్చింది రెండు పాయింట్ ఏడు రెండు కోట్లు ఆ తర్వాత మాత్రం రంగస్థలము వాల్తేరు వీరయ్య పుష్ప అత్తారిణి దారేది ఉప్పెన ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పదిహేడు రోజున ఐదు ఉంది ఇప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది జరుగుతుంది ఇరవై ఇరవై ఒకటి రోజుల్లో అది దాన్ని ఇంకా ఏ రికార్డు క్రియేట్ చేసినా చూడాలి ఇంకా అవకాశం ఉంది కాబట్టి పదిహేడు రోజు చూసుకుంటే ఇక్కడ కొంత కలెక్షన్స్ తగ్గడానికి కారణం వచ్చేసి భారతీయ టూ కూడా అనుకోవచ్చు ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన కొత్త రోజులు కాబట్టి దానికి ఓపెనింగ్స్ భారతి టూ ఒకటి ఇక్కడ క్రికెట్ జరిగిందండి మనోడు దాకా దాని ప్రభావం ఒకటి ఇలాంటి అంశాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ కారణాల వల్ల అలా అలా కలెక్షన్స్ ఉన్నాయి కానీ జనరల్గా చూసుకుంటే కొన్ని రోజుల్లోనేమో పదిహేడు రోజు ఇలా చెప్పాను నేను కొన్ని రోజులు కలికి ముందు ఉంది ఆ తర్వాత చాలా కొన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి ఓవరాల్ రిపోర్ట్ వచ్చాక కానీ మనం జడ్జి చేయలేము కలికి విషయంలో ఈ వారం కూడా సరైన సినిమాలు ఏమీ లేవు ఇప్పుడు ధనుష్ సినిమా ఒకటి రాబోతుంది అది ఎట్లా ఉండదు తెలియదు ఇట్లా చూసుకుంటే సో చూద్దాం సార్ ఖచ్చితంగా కల్కీ సినిమా మొత్తం ప్రపంచ రికార్డులను తలదనేలాగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ పంతొమ్మిది రోజులు మాత్రమే ఇంకా ముందు భవిష్యత్తు ఉంది కాబట్టి ఈ భవిష్యత్తులో కలికి ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూద్దాం మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ